దేశమంతా రామనామంతో మారుమోగుతోంది. ప్రజలంతా భక్తి పారవశ్యంతో మునిగిపోయిన తరుణంలో కొందరు అక్రమార్కులు ఆ రాముడి భూములనే కబ్జా చేసి అనుభవిస్తున్న వ్యవహారం నిజామాబాద్లో వెలుగు చూసింది. రామమందిర్ భూములు కౌలు లీజు ప్రాతిపదికన తీసుకొని పలుకుబడి ఉపయోగించి రికార్డుల నుంచి మాయం చేశారు. అధికారులు తిరిగి స్వాధీనం చేసుకోవాలని చూస్తుంటే బెదిరింపులకు దిగుతున్నారు. పేదల పేరుతో పెద్దలు వెనకుండి నడిపిస్తున్న కబ్జా వ్యవహారంపై పరిశీలనాత్మక కథనం. నిజామాబాద్ జిల్లా గాజులపేటలోని పెద్దరామ మందిర్, సారంగపూర్లోని హనుమాన్ ఆలయాలు బడారా మఠానికి అనుబంధంగా ఉన్నాయి. ఈ మఠం ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని సజ్జన్ఘడ్లో ఉంది. ఆస్తుల పరిరక్షణ పర్యవేక్షణ బాధ్యతలపై దేవాదాయ శాఖ మఠాధిపతితో సమన్వయం చేసుకోవాలని చట్టం చెబుతోంది. బడారా మఠ్కు సుమారు 480 ఎకరాల భూమి ఉండగా ఇందులో నిజామాబాద్ జిల్లాలో 213 ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 149 ఎకరాలు, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో 117 ఎకరాలు ఉంది. ప్రైవేటు వ్యక్తులతో కలిసి నిజామాబాద్ జిల్లాలోని మఠం సిబ్బంది కొందరు దేవాదాయ శాఖ ఆజమాయిషి వద్దంటూ కోర్టుకు వెళ్లడంతో యథాతథ స్థితి కొంతకాలం కొనసాగింది. ఇదే అదనుగా అక్రమార్కులు కబ్జాలకు తెరలేపారు. తర్వాత దేవాదాయ శాఖ ఆజమాయిషికి కోర్టు అనుమతి ఇచ్చినా అధికారులు అన్యక్రాంతమైన భూములు పరిరక్షించలేకపోయారు. పెద్దరామ మందిర్ భూములు అత్యధికంగా నిజామాబాద్ నగర శివారు, మోపాల్, నందిపేట్, రెంజల్ మండలాల్లో ఉన్నాయనే సమాచారం సేకరించారు. వీటిల్లో కేవలం 38 ఎకరాలకే కౌలుదారులు ఉన్నట్లు రికార్డు ఉంది. మిగతా భూమి క్షేత్రస్థాయిలో ఎక్కడ ఉందనే వివరాలు తెలియని పరిస్థితి. గతంలో పనిచేసిన సిబ్బంది ద్వారా సర్వే నెంబర్ల ఆధారంగా వాటిని గుర్తించేందుకు దేవాదాయ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. సర్వే కోసం రెవెన్యూ సిబ్బంది సహకారం కోరుతూ జిల్లా కలెక్టర్ కు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఇటీవల లేఖ రాశారు. ఉప కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు మనం దాన్ని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మనం అతను అక్కడ ఎవరైతే దినకర స్వామి అని అతను ఉన్నాడో, అతను మరణించడం వల్ల అతని ప్లేస్ లో ఒక అతను వచ్చినట్టుగా చెప్పబడుతున్న రామచంద్ర స్వామి అనే వారిని మనము అతన్ని లెక్కలు కూడా అడగడం జరిగింది. కానీ ఎలాంటి లెక్కలు కూడా మనం భూములకు సంబంధించినవి గాని కౌలుకు సంబంధించినవి గాని అతను ఇయ్యలేకపోయి ఆ సందర్భంలో మనము డిసెంబర్ 4 రోజు అన్ని కూడా మనము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. స్వామీజీ మనకు ఏ రకంగా కూడా సహకరించలేకపోయిండు. అక్కడ ఉన్న ఉద్యోగులు కూడా ఒక ఇద్దరు గత కొన్ని సంవత్సరాల నుండి దేవాలయానికి ఈ బడారాం మందిర్ కు సంబంధించిన భూములను అనధికారికంగా అందరికి కూడా అమ్ముకుంటున్నట్టుగా కూడా మా దృష్టికి వచ్చింది. కొన్ని కోర్టు కేసులు కూడా జరిగినాయి. ఆ సందర్భంలో మనం ఈ బడారాం మందిర్ ను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం జరిగింది. నిజామాబాద్ శివారులోని బడారాం మఠ్ భూములలో ఓ వ్యక్తి దాదాపు 9 ఎకరాలు కబ్జా చేసినట్లు ఏళ్ల కిందటే అధికారులు గుర్తించారు. రాజకీయ పలుకుబడి ఉన్న సదరు వ్యక్తిపై చర్యలకు వెనుకడుగు వేశారు. ఈ భూమి ప్రస్తుతం 100 కోట్లు చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. కౌలు లీజు పేరుతో అధికారులను మెప్పించి భూములు తీసుకున్న వ్యక్తులు ఆ తర్వాత రికార్డులు మాయం చేశారన్న ఆరోపణలున్నాయి. ప్రతి దేవాలయానికి సంబంధించింది ఎక్కడెక్కడైతే కబ్జాకు గురైంది, ఎక్కడెక్కడైతే మనము మన ఆధీనంలో లేవో వాటి అన్నిటి మీద కూడా మనం కలెక్టర్లకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు సర్వే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత బిజీగా ఉన్న సందర్భంలో మనకు కొంత టైం ఇవ్వలేకపోతున్నారు. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ 1-2 నెలల్లో మొత్తం దేవాలయ భూములు అన్ని కూడా ప్రక్షాళన చేసే విధంగా మేము సర్వేర్లను ఒకవేళ గవర్నమెంట్ కనుక మనకు కలెక్టర్ గారు కనుక ఇవ్వలేని పక్షంలో అంటే మేము ప్రైవేట్ సర్వేర్లనైనా తెచ్చుకొని ఈ సర్వేర్లతో పాటుగా మేము సర్వే చేయించుకుంటామని చెప్పి చెప్తున్నాం. కబ్జాలో ఉన్న భూములు కాపాడాలంటూ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులతో అధికారులు నడుం బిగించారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసి భూములు గుర్తించాలని పరిశీలనకు వెళ్లారు. ఆ భూమి తమదంటూ కొందరు అధికారులతో వాదనకు దిగారు. తమ కింద మరో 40 ఎకరాలు ఉందని అంటున్నారు. తమ ఆధీనంలో ఉన్న భూమితో పాటు ఇతరులకు ఇచ్చిన భూమికి కొందరు బడాబాబులు కౌలు వసూలు చేస్తున్నారు. ఆ డబ్బును మఠంలో అనధికారికంగా ఉద్యోగులుగా చలామణి అవుతున్న ఇద్దరు వ్యక్తులకు చాలా కాలంగా చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో 2000 ఎండోమెంట్ ఆధీనంలో ఉండేది. అప్పుడు ఇవన్నీ కౌళ్లు వసూలు చేయడం జరిగింది. పాత మేనేజర్ గారు కూడా ఉన్నారు. ఆ తర్వాత వారు మా మీద ఎండోమెంట్ మీద హైకోర్టుకు వెళ్లి ఆర్డర్స్ తీసుకుని మమ్మల్ని మినహాయించి వాళ్లే పరిపాలన కొనసాగించడం జరిగింది. మొన్నటిదాకా వీరన్నీ మఠాధిపతి గారు సిక్ అయిన తర్వాత కూడా వారి సంతకాలను ఫోర్జరీ చేస్తూ అమ్ముకోవడం జరిగింది. ఈ క్రమంలో మేము మొన్ననే తీసుకుని అజ్యూమ్ చేసి రికార్డులను పరిశీలిస్తే మాకు వివిధ రకాల రికార్డులు ఈ భూముల వివరాలు తెలియవచ్చిన వెంటనే మేము మా ఉన్నతాధికారి అయిన ఏసీ గారికి మేము విన్నవించుకోగా వారు ఇవాళ
పేపర్లో కూడా ఈనాడులో వచ్చింది. దాన్ని పురస్కరించుకొని మేము ఈ పాత మేనేజర్ గారు ఉన్నారు, వారికి అంత ఐడియా ఉందని పిలిపించి ఈ టూ డిపో వెనుకకు వచ్చి పరిశీలించడం జరిగింది. వెళ్లే క్రమంలో మా డిపార్ట్మెంట్ వారిని వివిధ రకాల వ్యక్తులు బెదిరించడం జరుగుతుంది. ఇది కొద్దిగా అన్ని రకాల డిపార్ట్మెంట్ల వారు, ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, మా అందరూ మా ఉన్నదారులో కూడా మేము అదే చెప్పాము, ఎక్కడికైనా వెళ్తే అక్కడ బెదిరించడాలు జరుగుతున్నది. సిబ్బంది కొరతతో ఇద్దరు ముగ్గురుతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన అధికారులను బెదిరిస్తూ తిట్లతో పాటు చేయి చేసుకునే వరకు వెళ్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు వీటిని ఏమైనాయని చూస్తున్నాము. దీనిపైన తర్వాత సహాయ కమిషనర్ ఏ ఆర్డర్ తీసుకుంటే దానికి మేము చెరసాయించగలము. 2 ఎకరాలు ఏదైతే పిఎఫ్ ఆఫీస్ వెనుక ఉన్నదో దాన్ని చేయడానికి వస్తే అప్పుడు కరాట రవి వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. అప్పుడు ఆ టైంలో నన్ను ఇక్కడికెళ్ళి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక అది భగవంతుడు తెలియాల. అంటే ల్యాండ్స్ వాళ్ళే ఓలేదో కట్టుకున్నారో వాళ్ళే మా పైకి రెచ్చగొట్టిండ్రు, వాళ్ళే పంపించారు. కాబట్టి అది ఆ విధంగా మేము అడికెళ్ళి జరిగిపోవడం జరిగింది. ఇక్కడికెళ్ళి నన్ను అమలు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినారు. కారణం అంటే ఈ ల్యాండ్స్ అన్ని తీస్తున్నాని చెప్పి నన్ను ఇక్కడ నుంచి తీపిచ్చారు. ఉన్నతాధికారులు చొరవ చూపితే తప్ప కోట్ల విలువైన భూములు అక్రమార్కుల చెర నుంచి విడిపించే దారి కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో భూములు గుర్తించి స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.